ఇప్పుడు శివపార్వతులకు పెళ్ళి అయిన తర్వాతే విఘ్నాలు మొదలయ్యాయా? అంతకుముందు విఘ్నాలు లేవా? అందుకే గణేష పురాణం, బ్రహ్మ వివృత్త పురాణంలో కథ చెప్తారు. సృష్టి చేయాలని బ్రహ్మగారు మొట్టమొదటి సంకల్పించుకున్నారు. అరే, చిన్న పనికే మనకు బోల్డ్ విఘ్నాలు వస్తాయి, ఆయనకి ఎన్ని విఘ్నాలు వస్తాయండి? ఇక్కడ ఆయన ఇంకా చేద్దాం అనుకునేటప్పటికల్లా విఘ్నాలన్నీ పీడించాయి. ఆయనకి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు వెంటనే ఆయనకు తెలిసిన ఒకే మంత్రం చూడండి, హిందూ మతం గురించి తెలుసుకోవాలంటే హిందూ మతం దృష్టిలో పరమాత్మ ఒక్కడే. ఆయనకి చెప్పేటువంటి మంత్రం ఒక్కటే, ఇన్ని లేవుట. ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మ, ఇది హిందూ ధర్మంలో ఉన్నవాడు ఒకడే పరమాత్మ. వాడిని చెప్పే మంత్రం ఒక్కటే ఓం, అంతే. ఇక్కడ ఇది తెలుసుకుంటే చాలు. అందుకే మనం ఓం నమ శివాయ అంటాడు వాడు, ఓం నమో నారాయణ అంటాడు ఇంకోడు, ఓం శ్రీమాత్రేణం అంటాడు ఒకడు, ఓం గణపతి ఏ నమః అంటాడు. ఇక్కడ గణపతి, శివుడు, విష్ణువు అందరూ మారారు, కానీ మారకుండా వచ్చింది ఒకటి. ఏమిటి అంటే, ఓం అని చెప్పిన బ్రహ్మమే నాకు నమశివాయ, వాడికి నారాయణాయ, వాడికి గణపతి. అర్థమైంది కదా? కనుకనే ఎక్కడ ఏకత్వం కలుస్తుందో చూడండి. ఇక్కడ ఆ ఓం అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఆ సృష్టి, ఊ స్థితి, ఉం క్లోజ్ లయ. చూడండి, ఓం అన్నప్పుడు మూడు అక్షరం ఆ ఊం, అవును కదా? ఆ ఓపెన్ అయింది సృష్టి, ఊ సస్టైన్, ఇది స్థితి, ఉం క్లోజ్ లయ. సృష్టి స్థితి లయలు ఆ ఊ మాలో ఉన్నాయి. కనుక సృష్టి స్థితిలో చేసే బ్రహ్మమే ఓం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అక్కడ ఓం అనే దాంట్లో అంత కలిసిపోయింది. ఆ ఓం అయిన తత్వాన్ని నువ్వు గణపతి అంటే ఓం గణపతి అయిన ఓం, ఇది ఓం అనే దాని యొక్క ప్రధానమైన అర్థం. అందుకు బ్రహ్మగారు అప్పుడు కేవలం ఓంకార జపం చేస్తున్నారు. సృష్టి ప్రారంభంలో ఓం అని జపం చేస్తూ మెడిటేట్ చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు ఆయన. ఆ శబ్దం క్రమంగా ఆయన అనుగ్రహించదలుచుకుని ఎదురుగా ఒక జ్యోతి రూపంలో దర్శనమిచ్చింది. ఒక శబ్దానికి ఒక కాంతి రూపం ఉంటుందని చెప్తారు. ముందు జ్యోతిగా దర్శనమిచ్చింది. చూస్తున్నాడు గణపతి ఏమిటా అని. వెంటనే అదొక అద్భుతమైన ఆకారం ధరించి కనబడింది. ఎవరికి? బ్రహ్మగారికి. ఆకారం ఎలా ఉన్నదంటే వంకర కలిగిన తొండంతో గోచరించింది. కనుక మొదట ఓంకారం బ్రహ్మదేవుడికి గోచరించినది ఈ రూపంతో. ఎందుకంటే అవసరం బట్టి రూపం స్వీకరిస్తాడు. ఇప్పుడు విఘ్నాలు తొలగించాలి కనుక ఓంకార రూపం గోచరించింది. అది గజవదనంతో మొట్టమొదటి కనబడింది. ఎవరికి? బ్రహ్మగారికి. ఇది ప్రథమావతారం గణపతిది. దీన్ని వక్రతుండావతారం అంటారు. ఇక్కడ ఇది మొట్టమొదటి కనబడింది. ఈ మూర్తి వచ్చి స్వయంగా వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు వక్రతుండ మంత్ర జపం చేశాడు. రాయస్పోషస్య దాత నిధి దాత అన్నధోమత రక్షోహనో బలగహనో వక్రతుండాయుహుం. నాలుగు వేద మంత్రాల నుంచి గణపతి మంత్రం అండి ఇక్కడ. సరే, దీన్ని జపం చేయగానే గణపతి ఇచ్చిన మంత్రం జపం చేయగానే విఘ్నాలన్నీ తొలగిపోయాయి. దీన్ని బట్టి ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి? గణపతి ఎవరు? ఓంకారం యొక్క ఆకారమే. ఇప్పుడు ఓంకారం రాసి చూడండి. అంటే మనకు బాగా ప్రసిద్ధి కదా ఓం అన్నప్పుడు. ఏ భాష వాడైనా ఒకేలా రాస్తాడు. మూడు పెట్టి దాని నుంచి ఒక తోకో తొండమో పెట్టి అర్ధచంద్రం పెడతాడు. అది ఓం అనే దాంట్లో ఏముందో ఆ విధమైన రూపాన్ని ఇచ్చారు. సరిగ్గా మీరు పరిశీలించండి, మూడు సంఖ్య వస్తుంది. నిజంగా ఓంకారం నుంచి మూడు పుట్టిందేమో అనిపిస్తుంది. ఆ ఊమా మూడు. చూడండి, గట్టిగా ఆలోచిస్తేనే తెలుస్తాయి. అందుకే మూడు పెడతారు. పెట్టి దాని నుంచి తొండం, దానికో బిందువు. ఇది ఓం అన్నప్పుడు పలికి అనుస్వారానికి సంకేతంగా పెడతారు. ఇక్కడ అచ్చంగా మీరు పరిశీలిస్తే కింద పైనుంచి ఇలా తిరిగి మళ్ళీ కిందకి ఇలా దిగేటప్పటికల్లా పెద్ద బొజ్జ, తర్వాత అలా ఎత్తేటప్పటికల్లా తొండం. కనబడిందే లేదు ఇక్కడ. కనుక ఓంకారం ఒక ఆకారం ధరిస్తే అదే గణపతి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గణపతి అనగా ఓంకార స్వరూపుడు అన్నారు ఇక్కడ. అందుకే ఇదే మాట తీసుకుని మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు వారు, ఎందుకంటే భగవంతుడి గురించి ఉపన్యాసకుడు చెప్పలేడు, ఉపాసకుడు చెప్పగలడు. తెలుసుకోండి, ఇక్కడ ఉపన్యాసకుడు ఏముంది, పది విషయాలు చదువుతాడు, పదకొండో విషయం వాడు చెప్తాడు. ఉపాసకుడే భగవంతుడి గురించి మాట్లాడాలి. వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాలెడ్జ్ కంటే గొప్పది ఎక్స్పీరియన్స్. అందుకు ఉపాసకుడైన ముత్తుస్వామి దీక్షితులు వారు చెప్తున్నారు, ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విదృతేక్షుదండం కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం. ముత్తుస్వామి దీక్షితులు రచించిన వేలాది కీర్తనలు ఒకటి, ఘంటసాల వారి గల్లో మనకు తెలిసింది.